నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సాగునీటి సౌకర్యంతో పాటు 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఆసుపత్రి సిబ్బందికి వినతిపత్రం అందించారు. 100 పడకల కోసం 23 కోట్లు కేటాయించి 6 ఏళ్లైనా ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడకపోవడం విడ్డూరమన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే అంతేకాదు మీ వ్యక్తి ఈ బాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఒక మంత్రి ఉండి కూడా ఈ యొక్క హాస్పిటల్ రాకపోవడము ఇది విచారకరము. మీ ఇద్దరి మధ్యలో ఏముందో కానీ ప్రజలు మాత్రం ఇద్దరు కలిసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరిద్దరు కూడా రాజీనామా చేసేసి మీరు ఇంట్లో కూర్చోవాలని చెప్పి, లేదంటే కేసీఆర్ కు రోజు ఒక 90 ml తాగిపిస్తూ వారి యొక్క ఫామ్ హౌస్ లో కూర్చోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు రోగుల గురించి పట్టించుకోనట్లయితే మీరు ఎమ్మెల్యే కూడా ఎందుకు పనిలేకనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి వెంటనే సకల సౌకర్యం కలిగినటువంటి 100 పడకల ఆసుపత్రిని వెంటనే అభివృద్ధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఆర్మూర్లో ప్రభుత్వ దవాఖానా అంటే గతంలో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిగానే ఉంది. ఈ యొక్క 23 కోట్లు పెట్టి ఆర్మూరు 100 పడకల ఆసుపత్రిగా నేను తీసుకొచ్చిన ఆర్మూర్లో నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఆర్మూర్లోనే మొట్టమొదటిసారిగా 23 కోట్లు పెట్టి నేను ఇక్కడ తీసుకొచ్చిన, ఇక్కడ కట్టడం జరిగింది, చేయడం జరిగింది అని చెప్పి ఒక పక్క ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో కూర్చుండి వారు ప్రకారం ఇచ్చేస్తా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎన్నో ఏళ్లుగా 30 పడకల ఆసుపత్రిగానే కొనసాగుతున్నది. అయితే ఇక్కడ 2 హైవేలు ఉన్నాయి, 44, 63 హైవే నెంబర్లు ఉన్నాయి. ప్రధాన రహదారుల గుండా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, 2 నివర్గాలు ఉన్నాయి. జక్రాన్పల్లి డివిజన్ కూడా కొన్ని మండలాలు మనకు ఆర్మూర్ దాంట్లో వస్తాయి. అయితే ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్కు 100 పడకల ఆసుపత్రి ఎప్పుడో మంజూరైనది అని చెప్పుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిల్డింగ్ కట్టిన తర్వాత మాత్రం ఇప్పటికీ బిల్డింగ్ కట్టి 4-5 సంవత్సరాలు గడుస్తున్నా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటిదాకా 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయలేదు. ఇది మరి ఎందుకోసమో వాళ్ళకి తెలియదు. ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, జిల్లాకు చెందిన మంత్రి, పక్క నియోజకవర్గం బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు. ఆ ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇప్పటిదాకా ఆర్మూర్ ఏదైతే కరోనా సమయంలో కూడా ఇక్కడ సదుపాయాలు కరెక్ట్ లేవని అంటే కూడా ఒక్కసారి కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి వచ్చి ఈ ఆర్మూర్ ఆసుపత్రిని సందర్శించిన పాపన పోలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎమ్మెల్యేని, మంత్రిని డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ తరఫున మీరు వెంటనే ఆర్మూర్ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మీరు చేయాలా.